నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు న్యాయవాదులను బెదిరించడంను ఖండించిన విడికొండ బార్ అసోసియేషన్ బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వైభవంగా శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు హిమాలయ గురుజీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ఆర్ఎంపీ వైద్యం వికటించి యువకుడు మృతి ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు న్యాయవాదులను బెదిరించడంను వినికొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు న్యాయవాదులుగా కక్షిదారులకు వృత్తి ధర్మంగా న్యాయ సలహాలను అందించడం తమ ధర్మమని దీన్ని వ్యక్తిగతంగా తీసుకొని న్యాయవాదులను బెదిరించడం సరికాదన్నారు దీనిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు ఇటీవలే వినికొండ క్రిస్టియన్ ఏబిఎఫ్ఎంఎస్ ఆస్తులపై క్రిస్టియన్ మైనారిటీ ఆస్తుల పరిరక్షణ కమిటీకి వచ్చిన ఓ బెదిరింపు లేఖలో సీనియర్ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ పేరును ప్రస్తావిస్తూ చంపేస్తామని పేర్కొన్నారని న్యాయవాదులు తెలిపారు దాన్ని నిగ్గుతేల్చి అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు ఇటీవల మన వినకొండ పరిసర ప్రాంతాల్లో క్రైస్తవుల ఆస్తుల గురించి రకరకాల నినాదాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటీవల ఒకరు ఏదో ఒక పేరు తెలియకుండా ఆకాశరామన్న అనే పేరుతో ఒక ఉత్తరం రాస్తూ అందులో ఒక మా న్యాయవాది ఒక మా సీనియర్ న్యాయవాది యొక్క ప్రస్తావన తీసుకురావడం చాలా శోచనీయంగా ఉంది జనరల్గా న్యాయవాదులు అనే వాళ్ళని అనేక రకాల అధికారుల ముందు అనేక కోరాల ఎదురు న్యాయవాదులుగా మా వృత్తి ధర్మం నిర్వర్తించడం జరిగింది ఏ కక్షిదారుడికైనా కానీ న్యాయవాదిగా మేము ఆ వృత్తి ధర్మం ప్రకారం మేము హాజరవ్వటం వాళ్ళ యొక్క అంశాన్ని మేము వారి ముందు ఉంచడం జరుగుతూ ఉంటుంది ఇది మా వృత్తిలో భాగము దీన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని న్యాయవాదులకు ఆపాదించడం అనేది చాలా శోచనీయమైనటువంటి అంశము దీని మీద మేము మా బార్ అసోసియేషన్ తరపున న్యాయవాదులు అందరం కూడా ముక్తకంఠంగా దాన్ని ఖండిస్తున్నాము దయచేసి యావని మందికి మేము తెలియజేసేది ఏంటంటే ఏదైనా కక్షిదారులకు సంబంధించినటువంటి అంశాల్లో దయచేసి న్యాయవాదులకు ఆపాదించవద్దని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము ఆ విషయమై మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈరోజు సంబంధిత పోలీసు అధికారులను కూడా మేము సంప్రదించి దాన్ని నిగ్గు తేల్చవలసిందిగా మేము తీవ్రంగా అందరం ఒక ముక్తకంఠంగా పోలీసు అధికారులను కూడా సంప్రదించడం జరుగుతుందని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యకాలంలో వినకొండ పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ ఆస్తులు మైనారిటీ ఆస్తులు అన్యాయ అవుతున్న వేళ దాన్ని ఒక పరిరక్షణ కమిటీ నియమించబడింది మరి ఈ పరిరక్షణ కమిటీకి మరి న్యాయవాదులుగా వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి కానీ వాళ్ళకి సంబంధించిన న్యాయ సలహాల గురించి కానీ ఈ రోజున మరి కొంతమంది సీనియర్ న్యాయవాదులు అలాగే మిగతా న్యాయవాదులు కూడా వాళ్ళకి న్యాయ సలహాలు అందించి వాళ్ళకి ముందుకు నడిపించడం జరుగుతుంది ఇదంతా ప్రతి న్యాయవాది కూడా వృత్తిలో భాగంగా మాత్రమే మేము ప్రతి ఒక్కరిని కలవడం కానీ అధికారులు కలవడం కానీ సమస్యలపై పోరాటాలు చేయడం కానీ న్యాయవాదులుగా మా బాధ్యత దానికి సంబంధించే మరి ఈ క్రైస్తవ పరిరక్షణ ఆస్తుల కమిటీకి సంబంధించి న్యాయవాదుల సలహాలుగా సీనియర్ న్యాయవాదులు ఉన్నారు మరి ఈ మధ్య కాలంలో ఆకాశరామన్న పేరుతో కొంతమంది సీనియర్ న్యాయవాదుల్ని చంపుతామని బెదిరిస్తూ ఆకాశరామన్న ఉత్తరాలు రాస్తున్నారు దీనికి సంబంధించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మేము చేసే ప్రతి పని మా వృత్తిలో భాగంగానే ఉంటుంది తప్ప వ్యక్తిగత కారణాలతో వ్యక్తిగత కక్షలతో చేసేది ఏమీ ఉండదు కాబట్టి వృత్తిలో మేము ఎటువంటి సమస్యకైనా ఎవరికి సహాయం చేయడానికైనా ఏ పక్క కక్షిదారు సహాయం చేయడానికైనా మేము ముందుంటాము కాబట్టి దీని మీద వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా బెదిరించడాలు ఇవన్నీ వద్దండి వీటిని మేము వినకొండ బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే మరి ఈ రోజున ఈ బార్ అసోసియేషన్ తరఫున వినకొండ పోలీసు వారిని సంప్రదించి మరి నిన్నట దీని మీద నిన్ననే ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద త్వరగా విచారించి ఎవరైతే ఈ ఆకాశరామన్న ఉత్తరాలు రాసి
సీనియర్ న్యాయవాదులు బెదిరించారు వారి మీద చర్యలు తీసుకొని వారిని అరెస్ట్ చేయవలసిందిగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం ఉంది వినుకొండలో తెలుగు బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన క్రైస్తవ ఆస్తులపై అక్కడ జరుగుతున్నటువంటి అక్రమ కొనుగోళ్ల గురించి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి క్రైస్తవ ఆస్తులపై జరుగుతున్న అన్యాయం గురించి కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదులో భాగంగా కలెక్టర్ గారు కూడా విజిట్ చేయడం జరిగింది ఈ విజిట్ చేసి అయిపోయిన తర్వాత మొన్న 5వ తారీఖున 5వ తారీఖు 12వ నెల ఈ నెల 5వ తారీఖున కొంతమంది కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఒక లెటర్ పూర్వకంగా దీంట్లో న్యాయవాదులు ఉన్నారు ఈ న్యాయవాదులు అంత కూడా చూస్తాము అని చెప్పేసి ఒక బెదిరింపు లెటర్లు రాయడం జరిగింది అయితే మేము ఈ న్యూస్ ద్వారా తెలియపరిచేది ఏంటంటే ఎవరమైనా సరే న్యాయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళము ఏ కక్షిదారుడు వచ్చినప్పటికీ కూడాను ఆ కక్షిదారుడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతే తప్ప ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశంతోనో వ్యక్తిగతమైనటువంటి కక్షతోనో ఉండదు కాబట్టి ప్రజలు గాని పరిరక్షణ ఆస్తులపైన ఉన్న కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కూడా గమనించాల్సినటువంటి విషయం ఏమంటే ఎవరైనా మా వృత్తిలో భాగంగా మాత్రమే ఇది మేము చేస్తున్నామే తప్ప వ్యక్తిగతమైనది కాదు ఇట్లా లెటర్ల ద్వారా రాసి ఫలానా వ్యక్తిని మేము చంపుతాము ఫలానా వ్యక్తిని బెదిరిస్తాము అంటాం అనేది మంచి పద్ధతి కాదు ఇది చాలా దారుణమైనటువంటి విషయము గతంలో కూడా ఈ విధంగా చాలా సంఘటనలు న్యాయవాదులపై జరిగినాయి కాబట్టే దీనిని మేము ముందుగానే ఖండిస్తున్నాము ఈ రోజు సాయంత్రము మేమందరం కూడా వెళ్ళి పోలీసు వారికి ఒక రిక్వెస్ట్ ఇచ్చి దీనిపైన ఎవరు దీన్ని పోస్ట్ చేశారు దీని వెనుకున్నటువంటి శక్తులు ఎవరు అనేటువంటిది గమనించి తప్పకుండా వాళ్ళపై చర్య తీసుకోవాలని మేము కోరటమైనది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కొత్తగా పరిశ్రమలు రాకపోగా ఉన్నవి కూడా తరలిపోతున్నాయని అద్దెకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు సంతమాగూరు మండలంలోని కొమ్మాలపాడులో టీడీపీ చేపట్టిన ఇదే వికర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో అద్దెంకి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు షమీం ఖాన్తో కలిసి ఎమ్మెల్యే గొట్టుపాటి రవికుమార్ పాల్గొన్నారు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులతో కలిసి నేరుగా ప్రభుత్వం మద్యం దుకాణానికి వెళ్లి ధరలను అడిగి తెలుసుకుని అక్కడ విధులు నిర్వహిస్తున్న వారితో మాట్లాడారు ఆ తరువాత గ్రామంలోని మసీదులోని పెద్దలతో మసీదు నిర్మాణం తదితర విషయాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ఇదేమి కర్మ కార్యక్రమంపై వారికి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు అంతకుముందు మద్యం దుకాణం వద్ద కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు డిగ్రీలు అయిపోయినాడు అందరూ బ్రాంజింగ్ షాపులో పని చేస్తున్నారు లాస్ట్కి సరే మంచిదే లేదు ఒకటి లాస్ట్కి ఈ పని చేయించారు మీ చేత ఇప్పుడు అంతకుముందు ఉన్న బ్రాండ్లు ఏమి లేవా నాలుగైదు ఉంటాయి మిగతా అన్ని రోజుకి ఎంత అమ్ముతాం రోజుకు 3 లక్షలు అమ్ముతాం రోజుకు 3 లక్షలు అమ్ముతారా అంటే ఒక షాప్ అయినా 4 రూపాయలకు అమ్ముతాం నెలకి ఈ బార్ షాప్ రోజుకి 3 లక్షల నుంచి 3.5 లక్షల రూపాయలు ముందు ఇక్కడ అమ్ముతా ఉంటారు ఈ గతంలో కూడా ఎప్పుడు లేని మందు తీసుకొచ్చి వాళ్ళ ముందు కూడా ఏ పేరు లేవంట 140 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు అని చెప్పి చెప్తా ఉంటారు అలాంటి మాసులకు లేని ముందు ప్రజలకి గడిచిన 3-4 సంవత్సరాల నుంచి ప్రజల మీద బాధ వేసి ఇలాంటి నాచరకమైన ముందుని ఇవాళ ప్రజలకి అలవాటు చేస్తా ఉన్నారు అందరూ తెలుసు వాళ్ళు అధికారంలో రావడం కోసం ప్రభుత్వంలో రాగానే అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు వాళ్ళైతే ఎక్కడ కూడా మద్యపాన నిషేధం చేసింది ఎక్కడ కూడా లేదు నాకు తెలిసైతే అంచెలంచెలుగా సంవత్సరానికి ఆదాయం పెంచుతున్నారు దాంతోపాటు షాపులు కూడా పెంచుతున్న సంగతి కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వినుకొండ విటంరాజుపల్లి సాయి బృందావనంలో శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు పూజ్యశ్రీ హిమాలయ గురూజీ ఆశీస్సులతో శాంతి ఆశ్రమ ట్రస్టు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి తెల్లవారుజామున విశేష అభిషేకం అలంకరణతో పాటుగా దత్తాత్రేయ హోమం రుద్రహోమం మృత్యుంజయ హోమం ఆ తరువాత అవివాహిత దేవత హోమం జరుగగా మహాపూర్ణాహుతితో కార్యక్రమం ముగిసిన అనంతరం అన్నప్రసాద విత్తరణ జరిగాయి ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తూ ఐశ్వర్యవంతులు కావాలని ఆకాంక్షించిన గురూజీ సకాలంలో వర్షాలు కురవాలని పూజలు చేశామన్నారు జరుగుతున్న ఈ పూజా కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు
दत्तात्रेय जयंती सदर्भंग अंदर की शुभाकांक्ष विटनराजपल्ली साई बृंदावन दत्तात्रेय जयंती उत्सव जी उत्सव की कार्यक्रम बी काबट्टी अंदर सुख सतोषाल तो जीवन ऐश्वर्यवंत कावाल मनस्फूर्ति को सकाल वर्षा अभी कुरवाल मनस्फूर्ति को स्वस्ति जय गुरुदेव पूज्य श्री हिमालय गुरुदेवल वारी आशीस दत्तात्रेय जयंती सदर्भंग विटनराजपल्ली साई बृंदावन साईबाबा गुडिलो उदय नुंडी आर गंटल नुंडी अभिषेकालु होमालु पूजा कार्यक्रमालु चला वैभवंगा जरिगायि। स्वामवार आशीस्सुलतो अन्नी कार्यक्रमालु चला चक्कगा जरिगायि। अलागे इप्पुडु दादापु ओक 3000 मंदिकि अन्नदान कार्यक्रम कूडा जरुगुतुन्नदि। काबट्टि अंदरू भक्तुलु ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసినందుకు శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ తరపున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। వినుకొండ ఎల్ఐసి లో ఎండి ఆర్డి అర్హత సాధించిన అద్దంకి బార్గవిని, ఎల్ఐసి చీఫ్ అడ్వైజర్ జీవి రమణారావును, బ్రాంచ్ మేనేజర్ లక్ష్మణ నాయక్ అభినందనలు తెలిపారు। ఈ సంవత్సరానికి 14 మంది ఎండి ఆర్డికి అర్హత సాధించడం జరిగిందని, ఇలా మరింత మంది అర్హత సాధించాలని కోరారు। సీనియర్ ఎల్ఐసి ఆఫీసర్ ఆరే శివారెడ్డి కూడా ఇరువురిని అభినందించారు। అందరికి గుడ్ ఆఫ్టర్నూన్। మన ఈ 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ లో జనవరి 1/1/2022 నుంచి ఈ రోజు నాటికి ఎండిఆర్టీకి 795,900 రూపాయలు కమిషన్, బోనస్ కమిషన్, ఫస్ట్ ఇయర్ కమిషన్ తీసుకుని బ్రాంచిలో మన క్లియా జీవి రమణరావు ఆర్గనైజేషన్ లో అర్హత సాధించిన అద్దంకి భార్గవి గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। ఈ బ్రాంచిలో ఈమె 14వ ఎండిఆర్టి। ఇలాగే రాబోయే రోజులలో మరిన్ని ఈ మన ఎండిఆర్టిలు సాధించి బ్రాంచికి తలమానికంగా కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। అందరికీ నమస్కారం। ఈ రోజు మన క్లియా మిత్రుడైనటువంటి జీవి రమణారావు గారి ఆర్గనైజేషన్ లో అద్దంకి భార్గవి గారు మరి 795,900 రూపాయలు కమిషన్ ని సాధించి ఈ రోజు బ్రాంచ్ లెవెల్ లో 14వ ఎండిఆర్టీ గా అవతరించినందుకు మరి ఆ అమ్మాయికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। మరి భవిష్యత్తులో కూడా అనేక విజయాలు సాధించి ఈ బ్రాంచి అభివృద్ధి పదంలో అమ్మాయి కూడా పాలు పంచుకోవాలని చెప్పి ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ మరి అదే విధంగా వారి యొక్క మిత్రుడే ఆర్గనైజేషన్ అయినటువంటి రమణారావు గారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇద్దర్తోనే సరిపెట్టకుండా ఇంకా అనేక మంది ఎండిఆర్టీలు తయారు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా మిత్రుడైనటువంటి రమణారావు గారిని కోరుకుంటూ మరి ఈ బ్రాంచి అభివృద్ధి పదంలో అందరూ కూడా ఏజెంట్లు మరి ఇప్పటికి 14 మంది ఎండిఆర్టీలు సాధించడం జరిగింది। గత సంవత్సరం 21 మంది సాధించారు। ఈ సంవత్సరం ఆ 21 మందిని కూడా అధికమించి మరి ఎంతో మంది ఎండిఆర్టీకి చేయాలని ఈ నెలలో అంటే మన డిసెంబర్ 31 కి ఎండిఆర్టీ లాస్ట్ డేట్. ఈ డిసెంబర్ 31 తేదీ లోపు అనేక మంది కూడా ఇంకా దాదాపు నాకు తెలిసి ఇంకా 10 మంది దాకా ఈ నెలలో అవడానికి ఆస్కారం ఉంది। వీరందరూ కూడా వీలైనంత త్వరగా ఈ యొక్క నామ్స్ ని ఫుల్ఫిల్ చేసి మన బ్రాంచ్ ని డివిజన్ లో నెంబర్ 1 పొజిషన్, పోయిన సంవత్సరం ఆల్రెడీ మనది 21 అయితే వేరే బ్రాంచ్ వాళ్ళు 22 చేశారు। మనం ఒక రూరల్ బ్రాంచ్ అయినప్పటికీ కూడా మనం మొత్తం డివిజన్ మొత్తం అంటే కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల అన్నిటికీ కూడా మనం బాపట్ల ఈ జిల్లాల అన్నిటికీ కూడా పోటీ పడుతూ వినుకొండ బ్రాంచ్ రూరల్ బ్రాంచ్ అయినా కూడా మరి నెంబర్ 1 స్థానంలో నిలవాలని చెప్పి నేను ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ మన కాబోయే ఏజెంట్ మిత్రులందరూ కూడా మరి త్వరలో ఈ ఎండిఆర్టీని పూర్తి చేసి మన బ్రాంచిని డివిజన్ లో నెంబర్ 1 స్థానాన్ని నిలపాలని చెప్పి ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ మరి ఒక్కసారి మేము ఆ భార్గవి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు
సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వినుకొండ ఎల్ఐసి బ్రాంచిలో అనేక మంది మరి ఎండేట చేస్తున్నారు. మన బ్రాంచ్ మేనేజర్ గారు అదేవిధంగా ఏబిఎం గారు వాళ్ళ సహాయ సహకారాలతోటి మేము మార్గదర్శనంలో కూడా లాస్ట్ ఇయర్ మా ఏజెంట్లని కొంచెం నేను బాగా యాక్టివ్ అయ్యి ఎండేట చేర్చి అనుకున్నాను. మన తలచిన తలంపుతోటే ఎమ్మటే ఫస్ట్గా 40 శ్రీనివాసరావు లాల్ శ్రీనివాసరావు గారు పోయిన నెల కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఈరోజు అర్థంకి భార్గవి గారు ఈరోజు కంప్లీట్ చేయడం ఆనందకరంగా ఉంది. భవిష్యత్తులో ఈ నెలలో పీయూ సురేష్ గారు కూడా మరి ఎండిఆర్టీ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారికి కూడా మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. మా యొక్క సహకరించిన బిఎం గారికి, ఏబిఎం గారికి, ఎన్బి డిపార్ట్మెంట్కి, అదే మరి సేల్స్ డిపార్ట్మెంట్కి, బ్రాంచ్లు ప్రతి డిపార్ట్మెంట్కి పేరున ప్రతి డిపార్ట్మెంట్ ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి, అన్ని డిపార్ట్మెంట్లకు కూడా మా హృదయపూర్వక నా యొక్క పర్సనల్గా ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక మరి నమస్కారాలు మరి తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మరి ఈరోజు మన బ్రాంచ్ బాగా వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ మంచి డెవలప్మెంట్ ఆశలు. అదేవిధంగా మాకు మా శివారెడ్డి గారు మేము అందరు పెద్దెక్కున్నారు. ఆయన కూడా మరి ఎక్కువ మంది ఎండిఆర్ను సృష్టించడానికి రెడీగా ఉన్నారు. నా టార్గెట్ కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి 10 మంది ఎండిఆర్ తీయాలని నేను తలం చేసుకున్నాను. దానికి భగవంతుడి ఆశీస్సులతో పాటు మీ అందరి సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ మరొకసారి మరి మా ఎండిఆర్ సాధించిన మా మార్గదర్శనంలో లాభ శ్రీనివాసరావు గారిని, అదేవిధంగా ఈరోజు మరి సత్కారం పొందుతున్న అర్థంగి భార్గవి గారిని, ముఖ్యంగా వాళ్ళ భర్త మా శిష్యుడు మరి వాళ్ళ నాన్నగారికి వచ్చిన వారిని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ నాన్నగారు కూడా దగ్గరుండి మరి వీళ్ళ మామగారు దగ్గరుండి కూడా ఆయన కూడా బిజినెస్ చేశారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇంకా రూరల్ ఏరియాలో మరి ప్రతి అన్ని ఇంకా ఎల్ఐసి ఏజెంట్లు దూరం మరి దీపుకి వెళ్ళిపోయి అందరినీ భాగస్వామ్యం చేసి ఎల్ఐసి యొక్క కీర్తి ప్రతిష్టలను ఇంకా వేయాలని కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. చిత్రకారుడు వజ్రగిరి జస్టిస్ కు బహుముఖ కళాప్రపూర్ణ బిరుదు వరించింది. జస్టిస్ జన్మస్థలం సత్తెనపల్లిలో ఘంటశాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఉషోదయ కళా పరిషత్ ఘంటశాల కళా నిలయం, పత్రి మెమోరియల్, ప్రగతి కళా పరిషత్, కంటమునేని మెమోరియల్ ట్రస్ట్, సత్తెనపల్లి పలు కళారంగాలు, సాహితీ రంగాలు ప్రముఖులు, మిత్రులు, శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో జాతీయ యునెస్కో అవార్డు గ్రహీత ప్రముఖ చిత్రకారుడు జస్టిస్ దంపతులకు ఘనమైన సత్కారం జరిగింది. ఇదేమి కర్మ మన బీసీలకు కార్యక్రమం వినుకొండ పట్టణంలో నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు బత్తుల గోవిందరాజుల ఆధ్వర్యంలో వినుకొండ మండల తహసీల్దార్కి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం గురించి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జనాభాలో అత్యధికమైనటువంటి ఓట్లు ఉన్నటువంటి బీసీలకు అనేక మాయమాటలు చెప్పి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీసీలను ఉద్ధరిస్తాను, బీసీల యొక్క అభివృద్ధికి పాటుపడతాను అని చెప్పి వారి యొక్క ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కాబట్టినటువంటి జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఏ విధమైనటువంటి పరిపాలన విధానాన్ని అవలంబిస్తున్నారనేటువంటిది రాష్ట ప్రజలందరూ కూడా అనేక సందర్భాల్లో తెలియనటువంటి విషయం కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న జైహో బీసీ కార్యక్రమానికి వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి వైసీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లినట్లు పార్టీ నేతలు తెలిపారు. వినుకొండ నియోజకవర్గ నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కమిషనర్ బి శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. ఇందులో భాగంగా వినుకొండలోని నాయి బ్రాహ్మణుల కులస్తులు మాట్లాడుతూ వేలాది సంవత్సరాల నుంచి చేతి వృత్తిదారులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని జీవోలు ఇచ్చి ఉన్నారని, క్షౌర వృత్తి చేసుకుంటూ జీవిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ కంపెనీ లాంటి బహుళ జాతీయ సంస్థలు వృత్తిలోకి వస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. రిలయన్స్ ఇతర బహుళ జాతీయ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి నిరసన డిమాండ్లను తెలిపారు. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామ ఎస్సీ కాలనీ నుండి అధికార పార్టీ వైసీపీకి చెందిన 4 కుటుంబాలు జీవీ ఆంజనేయులు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో
మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ పరిపాలన వ్యతిరేకిస్తూ గ్రామంలోని నాలుగు కుటుంబాలు పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందని వివరించారు. గాన గాంధర్వుడు పద్మశ్రీ గంటశాల శతజయంతి ఉత్సవాలలో భాగంగా వినుకొండ జన విజ్ఞాన గంటశాల చైతన్య వేదికల ఆధ్వర్యంలో వినుకొండ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉన్న ఎంపీయూపీ పాఠశాలలో గంటశాలకు కమలారామ్తో పాటుగా అప్పరాజు నాగేశ్వరరావు భాగవతుల రవికుమార్ గాలి శ్రీనివాసరావు తదితరులు నివాళులు అర్పించారు. ఇంజెక్షన్ వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం బొల్లాపల్లి మండలం రేవిడిచెర్ల గ్రామంలో జరిగింది. పిడుగురాళ్ల ప్రాంతవాసి బత్తుల శాంతరాజు కుటుంబ సభ్యులతో కూలీ పనుల నిమిత్తం బొల్లాపల్లి మండలం రేవిడిచెర్ల గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతరాజుకు బండి సైలెన్సర్ తగిలి 2 వారాల క్రితం కాలికి గాయమైంది. దీంతో దురదగా ఉందని స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లగా రేవిడిచెర్లకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సాయి సెప్టిక్ ఇంజెక్షన్ చేశాడు. ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత శాంతరాజు నురగపడుతూ స్పృహ లేకుండా పడిపోయాడు. దీంతో శాంతరాజును హుటాహుటిన వినుకొండలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి ఆర్ఎంపీ డాక్టర్ అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ సాయి అక్కడి నుండి చిన్నగా జారుకున్నాడు. దీంతో ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది బలవంతంగా మృతదేహాన్ని బయటకు పంపించి వేయటంతో దిక్కుతోచని బంధువులు రోధిస్తూ ఆర్ఎంపీ డాక్టర్ అన్యాయంగా మా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట బయలుదేరుకుంటుంటే చిన్న సైలెన్సర్ కాలింది. సైలెన్సర్ కాలితే దానికి 4 రోజులు అవుతుంది కానీ కొద్దిగా దొరద వచ్చిందండి. ఈ రేమిడి చర్లలో పనిచేస్తున్నారు. సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం పూట ఒక ఇండిషన్ చెప్పుకుందాం దొరద వస్తుందని హాస్పిటల్కి వెళ్ళారు. ఆర్ఎంబి హాస్పిటల్ అడిగి పోయినాక ఏమి ఇండిషన్ చేశాడో మాకైతే తెలీదు. చేసినమ్మటే నొరుగొచ్చేసిందండి నోట్లో. నొరుగొచ్చినమ్మటే అమ్మ ఇప్పలగాడికి పిడిచి కనపడ్డదని అమ్మటే బల్ల మీద పండేసి ఒక సిలిండర్ ఎక్కించి దాంట్లో 2 ఇండిషన్లు చేశాడంట. అప్పటికి ఇంక పిల్లగాడు అల్లడి తల్లడైపోయి ఊగిపోతుండాలకే ఇంక బలాభం లేదని ఆయన కారులోనే వేసుకొని మా ఊడ అక్కడ తోడుకెళ్తే వాడిని ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ పడేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళి రాత్రి ఒక్కడే ఉన్నాడంటే మేమెవరు రాలేదు. ఆ ఒక్కడే ఉన్నప్పుడు వచ్చి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఏం చేసుకుంటారని చెప్పి వెళ్ళిపోయాడంట. ఇంతవరకు అడ్రస్ లేదు. మరి మేమందరం వచ్చినా సమాధానమే కావట్లేదు. చిన్న ప్రింట్లో హాస్పిటల్లో పడేసామంటే వాళ్ళు మాకు ట్రీట్మెంట్ ఏం జరగలేదు కాబట్టి బయటికి తీయండి అంటున్నారు. మేము అంబులెన్స్లో ఎక్కించుకొని పక్కన పెట్టుకొని ఉన్నాం. ఎక్కడా లేదండి, మామూలుగా పనికి వెళ్తున్నాడు. పెద్ద దెబ్బ ఏం కాదు అది. ఆ దెబ్బ కూడా చిన్న దెబ్బ దొరద వచ్చిందని సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.